వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. బీసీలకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పెద్దపీట వేస్తూ వచ్చారు. బీసీలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించింది. అదేవిధంగా బీసీలు తెలుగుదేశం పార్టీపై సానుకూలత చూపిస్తున్నారు. పార్టీకి అండగా నిలిచారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో బీసీలు అత్యధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఆవిష్కృతంగా కృషి చేస్తామని, రాబోయే ఎన్నికల్లో కొత్తపేట నియోజకవర్గంలో బండారు సత్యానందరావు విజయానికి శక్తివంచన లేకుండా పాటుపడతామని బీసీ వర్గాల తరపున రెడ్డి రామకృష్ణ, గుబ్బలమూర్తి, కమజు వెంకటేశ్వరరావు, ఎల్లమెల్లి జగన్మోహన్, రెడ్డి తాతాజీ, రెడ్డి శ్రీనివాస్, జక్కన్శెట్టి చంటి, మిద్దే ఆదినారాయణ, చవల జగన్నాథం, దేవపాటి వెంకటేశ్వరరావు, కరళ్ల ప్రసాద్, మంతెన సాయి, బొక్కా కుమార్, గుబ్బల సత్తిపండు, కుడిపూడి వెంకటేశ్వరరావు, బొంతు గౌరీశంకర్, కముజు గోపి, దూనబోయిన ప్రదీప్, కముజు గంగాధర్రావు, వాసంశెట్టి సత్యనారాయణ, మట్టా పండు, సూరంపూడి కృష్ణ, శీలం శ్రీను తదితర బీసీ నాయకులు తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలపై దాడులు ఎక్కువైపోయినాయి. ప్రభుత్వంలో బీసీలపై కపట ప్రేమ చూపిస్తోంది. బీసీలకు జరుగుతున్న అన్యాయం దృష్టిలో పెట్టుకుని మహానాడు వేదికపై శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. తీసుకువెళ్ళి బీసీలకు రక్షణ చట్టం కల్పించాలని కోరారు. దానికి స్పందించిన చంద్రబాబు నాయుడు గారు మహానాడు వేదికపై రక్షణ చట్టం తీసుకొస్తామని ప్రకటన చేశారు. దీనిని బీసీ నాయకులుగా మేమందరం స్వాగతిస్తున్నాం, హర్షం వెలుగుచ్చుతున్నాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు మేలు చేసే విధంగానే ఆలోచన చేసింది. బీసీలు కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్నడూ ఎప్పుడు కూడా అండగా నిలుస్తూ వస్తున్నారు. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించి బీసీలకు అండగా నిలిచి రాజకీయ అండదండలు అందించారు, చరిత్రలో నిలిచారు. ఈరోజు బీసీలు సర్పంచులుగా, జడ్బీటీసీలుగా, ఎంపీటీసీలుగా, జిల్లాపరి చైర్మన్గా ఎన్నికయ్యారంటే బీసీలకు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు కల్పించినటువంటి రాజకీయ రిజర్వేషన్ వల్లనే ఈరోజు ఎన్నికయి ప్రజల మధ్యన బీసీలుగా గౌరవం గుర్తింపు పొందుతున్నారు. అలాగే నేటి చంద్రబాబు నాయుడు గారు రక్షణ కల్పిస్తామని ప్రకటించడంతో ఆయన కూడా దీన్ని పొందుకొని రేపొద్దున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీన్ని అమల్లో తీసుకొస్తే ఆయన కూడా చరిత్రలో నిలుస్తారని, దీనిని మేము బీసీలు అందరం కూడా స్వాగతిస్తాం.